Hello everyone, welcome back to my channel. Iroja sariki maaku Vinayaka Chavithi America lo, and mem maakunna budget lo ma Vinayakunni mem techukunnamu, pooja chestunnamu, adi kuda chuttupakkala vaalla ma friends ni pilichi. Okay, let's get into the video. Marandi, hi guys. Ratri birthday ayindi. అమ్మట్ వినాయక చవితి కూడా వచ్చింది మాకు, రెండు కలిసి వచ్చినాయి మాకు ఆటోమేటిక్గా. ఇప్పుడు వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయ్యి మళ్ళీ వేరే చోటుకు వెళ్ళి అరిటాకులు పూలు తీసుకొని రావాలి. ఓకే, చూస్తూ ఉండండి, బ్లాగ్లో చూపిస్తూనే ఉంటా మీకు. ఫైనల్లీ ఇదిగోండి గాయస్, మా వినాయకు రెడీ అయిపోయాడు ప్రసాదాలతో ఫ్రూట్స్తో. చూడండి మా బొజ్జ కనిపే ఎలా ఉన్నాడు మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ల్యాప్టాప్ కి ఓం సింబల్ వేసుకున్నాను. ఇది వచ్చేసరికి మా సీనియర్స్ ఇల్లు గాయస్. వాళ్ళు వినాయక చవితి సందర్భంగా వాళ్ళు బొమ్మను పెట్టారు, మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇప్పుడే మేము మా తొట్టి గ్యాంగ్ మొత్తం వచ్చాము గణపయ్యని దర్శించుకుందామని. వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఎలా లోపలికి వెళ్తున్నాం గాయస్. లోపలికి వచ్చినాం, లోపలికి వచ్చినాం. ఇది వాళ్ళ కిచెన్. ఇదిగోండి మాకు బొజ్జగా ప్యాన్ చూపిస్తాను. ఫైనల్గా మా భర్తను ఇంటికి వచ్చేసాం మేము. భర్తన మా కోసం పాయసం చేశాడు, అండ్ పర్వాణం కూడా చేశాడు మా కోసం. బాగుంది కదా. అండ్ దద్యోజనం కూడా చేశాడు మా కోసం. బాగుంది, టేస్ట్ మొత్తం సూపర్ వచ్చింది. అండ్ ఇది వచ్చరికి పులిహోర, ఇది వచ్చరికి సాంబార్, అండ్ ఇది వచ్చరికి వైట్ రైస్. ఇదంతా మా ఇండియన్ స్టైల్లో మా భర్తన మా కోసం చేశాడు మా వినాయకుడు పండుగ సందర్భంగా. ఈయన పేరు వచ్చరికి పవన్, ఆయనే పూజ చేసేది. మా ఉషాయము వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. గౌరీ మతం చేయడానికి పోతే కష్టపడుతుంది పాపం, కానీ బాగా చేసింది. చూపిస్తాను మా ఉషా ఫేస్ని. ఉషా ఒకళ్ళు ఇచ్చుకోయటో అది వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పండి. వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే సరే, శిష్యుడ బటన్ వర్డ్ హలో రైండ్రీ తెలిసింది. ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎస్ఏ ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ తెలిసింది. సైకాలజీ సాయి అండి, ఇది సాయి అన్న. ఇచ్చాడు మా ఛానల్ హాయ్ అప్ప, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు మరి. అందుకనే ఆపేసి
जय देव जय देव जय मंगल मूर्ति ओ श्री मंगल मूर्ति दर्शन मात्रे मानव समे मात्रे मानव कामना पूर्ति जय देव जय देव దీపం దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయాలి. యాగనం బోధయామి ఓం విఘ్నరాజాయ నమః. గంగై బోధయామి ఓం అకవాహనాయ నమః. ఊరుం బోధయామి ఓం హేరంబాయ నమః. కఠిం బోధయామి ఓం లంబోదరాయ నమః. ఉదరం బోధయామి ఓం గణానాథాయ నమః. నాభిం బోధయామి ఓం గణేశాయ నమః. హృదయం బోధయామి ఓం స్థూలకంఠాయ నమః. కంఠం బోధయామి ఓం స్కంధాగ్రజాయ నమః. స్కంధౌ బోధయామి ఓం పాశహస్తాయ నమః. హస్తౌ బోధయామి ఓం గజవ్రక్తాయ నమః. వ్రక్తం బోధయామి ఓం విగ్రహంత్రే నమః. నేత్రౌ బోధయామి ఓం సూర్పకర్ణాయ నమః. కర్ణౌ బోధయామి ఓం బాలచంద్రాయ నమః. లలాటం బోధయామి ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి ఓం విఘ్నరాజాయ నమః. సర్వాంగాని పూజయామి. గులాబీ పుష్పం స్వామి వారి శిరస్సు మీద పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ గరికి అలాగే మాచి పత్రము అవన్నీ దగ్గర పెట్టుకోండి. చక్కగా ఇంటే పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకొని చేయండి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. మాచై పత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. దేవందరి జయామి. దీపాల నమస్కారం చేయండి. సాక్షాత్ దేవందరి జయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనయం సమర్పయామి. నైవేద్యం మహాగణాధిపతయే నమః. రాసిన అయిపోతుంది. 10:30 స్టార్ట్ చేసిన అయిపోతుంది.